నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు బరిగెల కోటేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, వైసీపీ ఎట్లయినా సరే 175 నియోజకవర్గాలు గెలుస్తామని చెప్తున్నారు, అట్లానే ఎస్సీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అయినా సరే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి స్లోగన్స్ చూడండి, కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పరిస్థితి. అటువంటి ఇప్పుడు ఎస్సీలో భాగమైన మాదిగలు ఈసారి వైసీపీకి సపోర్ట్ చేయరని అయితే చాలామంది చెప్తున్నారు. అసలు సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి, అసలు ఏంటి యాక్చువల్గా? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఆ చెప్పిన వాళ్ళు ఎవరు, వాళ్ళ క్యారెక్టర్లు ఏంటి, వాళ్ళ గతంలో ఏం చేశారు, ఈ జాతికి వాళ్ళేం చేశారు, వాళ్ళు ఈ జాతికి ఏమన్నా మంచి చేశారా, వాళ్ళు ఏంటి, వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ యొక్క విధి కోసం, వాళ్ళ బ్రతుకుదేరు కోసం జాతిని తక్కట పెట్టే నాయకులు వాళ్ళు ఎవరు సార్? వాళ్ళు ఎవరు? ఈ ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు మీరు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఈ సమాజంలో, ఈ టెక్నాలజీ ప్రతి ఒక్కళ్ళకి పెరిగింది. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు? మంచి చేస్తే ఓటేస్తారు. మా నాయకుడు ఏం చెప్పాడు? నేను మంచి చేస్తే మళ్ళీ నాకు ఓటేయమన్నాడు. ఆయన అదే చెప్పాడు, ఆయన ఫ్రీగా ఉన్నాడు, ఇబ్బంది లేదు. వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళు ఏమీ లేదు, ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయి వాళ్ళ యొక్క సంచులకి, వాళ్ళ సూట్ కేసులకి విధైపోయి వీళ్ళు చెప్పినంత మాత్రాన ఇక్కడ ఎవరు మా జాతి ఇచ్చేసే పరిస్థితి లేదు, ఎవరు పరిగణనలో తీసుకోవట్లేదు, వాళ్ళని అసహించుకుంటున్నారు. ఎందుకు అంటే ఇలా జాతిని తాకట్టు పెట్టేస్తున్నారు. వాళ్ళకి ఒక్కళ్ళ లాభం చేకూరితే సరిపోతుందా? జాగ్రత్త, జాతికి లాభం కావాలా? జాతికి లాభం కావాలి, 10 మందికి మంచి జరగాలి. అది కోరుకునే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వైపు ఉంటారు తప్ప వాళ్ళ వైపు ఎవరు ఉండరు. ఇవన్నీ మీరు పట్టించుకోవద్దు. ఇవన్నీ కామన్గా ఏంటంటే ఏదో ఈ రాజకీయాల్లో ఈ టైంలో వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. ఇది పెద్ద అసలు నథింగ్. వైసీపీలో మాదిగలకు సంబంధించి అన్యాయం జరుగుతుంది, ఎట్లయినా సరే ఈసారి మాదిగలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి యాంటీగా వ్యతిరేకంగా చేస్తారు, అక్కడ వైసీపీని ఓడించేలాగా పకడ్బందీగా ప్రణాళికలు కూడా మాదిగలు కొంతమంది నాయకులు కూడా ఒక ప్రణాళిక రచిస్తున్నారు, చాలామంది అయితే ప్రెస్ మీట్లు కూడా పెట్టి మరీ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏం ప్రణాళికలు చేసి ఇప్పటి వరకు ఏం చేసి అభివృద్ధి చేశారు జాతిని చెప్పండి. వాళ్ళు ఏమి చేయరు సార్. వాళ్ళు ఈ టైంలోనే, ఈ ఎలక్షన్స్ ఈ టైంలోనే, ఇప్పుడు తెలంగాణలో చూడండి, బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఏమైంది అక్కడ పరిస్థితి? ఎందుకు? ఇవి ఏంటంటే ఈ టైం వచ్చినప్పుడు ఉనికిని పెట్టుకోవటం కోసం సార్. ఇవన్నీ మీరు దయచేసి గమనించండి. ఈ 4 రోజులు తప్ప తర్వాత ఎవరు పట్టించుకోరు. ఒకటి, మా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు పెట్టిన సంక్షేమ పథకాలు చూడండి. ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కళ్ళు ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు దానికి ఆకర్షితులయ్యి ఈ యొక్క పరిపాలన విధానం నచ్చి ఓట్లేస్తారు. అందుకనే కదా మా ముఖ్యమంత్రి గారు ప్రశాంతంగా హ్యాపీగా అని పరిపాలన చేసుకుంటున్నాడు, మిగతా వాళ్ళు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. చూడ ఒక ఆ చిన్న తేడా చాలు. అంటే మాదిగలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదని చెప్తున్నారు, అసలు ఏం చేశారు? అవన్నీ తప్పు. ఒక పర్టికులర్గా మీరు ఈ ఒక్క జాతి అని కాదు, ఆయన అందరికీ చేశాడు. ఈ ఒక్కళ్ళకే అని సంబంధించి స్పెషల్గా ఏం లేదు. ఆయన అన్నీ మీరు అన్నారు కదా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా బడుగు బలహీన వాళ్ళు, నా పేదలు, అగ్ర కులాల్లో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళందరికీ మంచి చేశాడు ఆయన. ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఎవో ఒక ప్రాంతానికి కాదు, ఉన్న 175 నియోజకవర్గాలకి అతను మంచి చేశాడు. ఆ ముఖ్యమంత్రి గారు ఆయన ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తున్నాడు. ఆయన పరిపాలన విధానం నచ్చితే మళ్ళీ ఓటేస్తారు. మేము కూడా అదే ధీమాతో ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఒక పిల్లవాడు, నేను చెప్తాను, ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు 100 మార్కులకి మనం ప్రిపేర్ అవుతామా, లేదా 50కి 35 మార్కులకే ప్రిపేర్ అవుతామా? ఆయన ఒక ఎగ్జామ్ రాస్తున్నాడు ఈ రాజకీయాల్లో, ఈ యొక్క పొలిటీషియన్గా ఇది ఒక ఎగ్జామ్. ఆయన 175 ప్రిపేర్ అవుతున్నాడు. ప్రిపేర్ అవ్వడంలో తప్పు లేదు కదా, ప్రిపేర్ అవుతున్నాడు. చూద్దాం ఈ ప్రజలు ఆయనకి ఎన్ని ఇస్తారనేది, ఆశీర్వదిస్తారనేది ఈ ప్రజల తీర్పు. అది వాళ్ళు ఎవరు సార్ చెప్పడానికి? సార్, ఇది ఓన్లీ జాతిని తాకట్టు పెట్టుకోవడం కోసం తప్ప దీంట్లో ఏమి లేదు. స్వలాభాల కోసం కొంతమంది కుల నాయకులు చేసే డ్రామా ఇది. క్లియర్గా ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు, ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. ఓటరు అన్ని జాతులు వాళ్ళు, ఒక జాతి కాదు, అన్ని జాతుల వాళ్ళు తెలివిగా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయితే మంచి జరుగుద్దో ఆ ప్రభుత్వానికి ఓటు వేసి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి అధికారాన్ని ఇస్తారు. ఇంకొకటి, మీకు ఇప్పుడు రీసెంట్గా ఈ అనంతపురం దగ్గర ఒక ఇష్యూ జరిగింది, చూడండి, దాని గురించి మీకు చెప్తాను. అక్కడ ఏం జరిగిందో అనేది దాన్ని కూడా మా ప్రభుత్వం మీద నిందేస్తారు. ఒక చిన్న ఉదాహరణ అండి, ఈ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడానికి ఉంది అంతే తప్ప ప్రజలకి ఇబ్బందులు పెడదామని కాదు. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఒక
అక్కడ ఏం జరిగిందో తెలియదు, అతనికి బట్టలు లేవు ఏదో అని చెప్పేసి అని సోషల్ మీడియాలో నడుస్తుంది కదా. ఈ విషయము ప్రభుత్వం మీద నిందేస్తారు. అసలు ప్రభుత్వానికి దానికి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? ఏమీ సంబంధం లేదు. అక్కడ అధికారులు, అక్కడ ఏ తప్పిదం జరిగింది, అధికారుల వల్ల జరిగిందో, అతని యొక్క ప్రవర్తన ఏదన్నా ఇది చేశాడో అనేది విచారించుకోవాలి. విచారణ లేకోకుండా ప్రతి ఒక్కటి ప్రభుత్వం మీద తోసేస్తారు. అంటే ప్రభుత్వం ప్రతి ఒక్కటి ప్రభుత్వమైన కారణం. మరి గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాలకి 29 మందిని బలిగొన్నాడు. మరి దానికి ఎవరు కారణం? అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే హైదరాబాద్లో మరి అప్పుడు విద్యుత్ కోసం అని చెప్పేసి ఇచ్చేస్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. ఇంకొకటి చెప్తాను సరే, ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ధర్నాలు మరి ప్రభుత్వమే చేపించినట్టుగా, ప్రభుత్వమే చేపించాలి కదా, మున్సిపాలిటీ వర్కర్స్ కానీ అంగన్వాడీ కానీ. సరే, ఈ ప్రజల కోసం వాళ్ళు ఆలోచిస్తారు. ముఖ్యమంత్రి గారు ఉన్న రెవెన్యూ ఉన్న ఇదిని బట్టి, ఇక్కడ ఉన్న ఆర్థిక వనరులను బట్టి వాళ్ళకి ఇచ్చే టైంలో ఇస్తారు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి, దాన్ని ఎవరు తప్పుపట్టం. దాన్ని ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ ఇచ్చేసుకోవాలి. వెంటనే అడక్కాలనే చేయడానికంటే రెవెన్యూ కావాలి, దానికి సంబంధించిన కొన్ని ఇది ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం చూసి వాళ్ళు డిమాండ్ పరిగణనలో తీసుకుని కొంతవరకు న్యాయం చేయడానికి ఇచ్చేస్తారు. ఆయన ఉన్నప్పుడు ఏం చేశాడు సార్? ప్రతి ఒక్కటి ప్రభుత్వం మీద తోసేయడానికి తప్ప వాళ్ళు చేతగాక, ఈ ప్రజల్లో వాళ్ళకి స్పందన లేక, ప్రజలు వాళ్ళకి వింటలేదు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మీద ఏది ఉన్నా ప్రభుత్వం మీద ఇచ్చేస్తున్నారు. కానీ ప్రజలు ఒకటే, వాళ్ళు మంచి జరిగే పార్టీకి ఓట్లేస్తారు. అది ఏదైనా అవ్వచ్చు, మా నాయకుడు కూడా అదే చెప్తున్నాడు. దీన్ని బట్టి మీరు ఇంకా